నమస్కారం. వార్తా విశ్లేషణ కార్యక్రమం లేషోకి స్వాగతం. ముందుగా ఈరోజు విశ్లేషణ సాక్షి తెలంగాణ. నైరుతి ఋతుపవనాల ప్రభావంతో రాష్ట్రమంతటా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. వాగులు వంకలు పోటెత్తున్నాయి. భారీ వర్షాలు వరదలపై జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. కార్యకర్తలే తన సైన్యమని వైఎస్ఆర్సీపీ ప్లేనరీ ముగింపు సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను గజ్వేల్ నుంచి సీఎం కేసీఆర్పై పోటీ చేస్తానని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు మాజీ మంత్రి ఈటెల రాజేందర్ చెప్పారు. సాక్షి ఆంధ్రప్రదేశ్. కార్యకర్తలే తన సైన్యమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్లేనరీ ముగింపు సమావేశంలో అన్నారు. దుష్ట చతుష్టయంతో కూడిన గజ దొంగల ముఠాతో జాగ్రత్తగా ఉండాలని ఆయన కార్యకర్తలకు సూచించారు. 175 స్థానాలు గెలవటం అసాధ్యం కాదని కూడా ఆయన పేర్కొన్నారు. పేద దిగువ మధ్యతరగతి వాళ్ళకు మేలు చేయాలన్నదే మన తాపత్రయమని ఆయన చెప్పారు. బాబు అంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం దెబ్బతింటుందని, మూడు రాజధానులకు మోకాలడుతున్నారని సీఎం జగన్ ఆరోపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జీవితకాల అధ్యక్షుడిగా వైఎస్ జగన్ నియమిస్తూ ప్లేనరీ సమావేశంలో పార్టీ నియమావళికి సవరణ చేశారు. ఈనాడు తెలంగాణ మహోగ్రలంక అధ్యక్ష భవనంపైకి సునామీలా చొచ్చుకెళ్లిన ఆందోళనకారులు ప్రజల నిరసనలతో కొలంబో అట్టుడికింది. ఉత్తరాంధ్రలో కొండపోత వర్షాలు నేడు రేపు భారీ వర్షాలు పడే అవకాశం. ఈనాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు క్షమించాలి, ఇది తెలంగాణ అంశం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు. ముధోల్లో 9 గంటల్లో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు. రివాల్వర్ గురిపెట్టి వివాహితపై అత్యాచారం, చంపేస్తామంటూ బాధితురాలు, ఆమె భర్తకు బెదిరింపులు. మారేడుపల్లి ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు అరాచకం, సస్పెండ్ చేసిన అధికారులు. కాగా ఈనాడు ఆంధ్రప్రదేశ్లో శ్రీలంక వార్తకు అత్యధిక ప్రాముఖ్యతను ఇచ్చి మహోగ్రలంక అంటూ కథనాన్నిచ్చారు. నమస్తే తెలంగాణ. శ్రీలంక అధ్యక్షుడు దేశం విడిచి పారిపోయారని ప్రచారం జరుగుతోందని రాశారు. కొలంబోలో అధ్యక్షుడి నివాసం ముట్టడి. తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్ సూచించారు. విపత్తు నిర్వహణ బృందాలను సిద్ధం చేయాలని ఆదేశించారు. వార్త మునుగుతున్న తెలుగు రాష్ట్రాలు. ఏపీలో 7, తెలంగాణలో 8 జిల్లాలకు రెడ్ అలర్ట్. మండుతున్న శ్రీలంక. తారాస్థాయికి చేరిన సంక్షోభం. అధ్యక్షుడు రాజపక్స పరవార్. సూర్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జీవితకాలపు అధ్యక్షుడిగా సీఎం జగన్. 5 రాష్ట్రాల్లో కరోనా పంజా. 24 గంటల్లో 18,000కు పైగా కేసులు నమోదు. 43 మంది మృతి. నవ తెలంగాణ అడవి బిడ్డలపై గొడ్డల వేటు. ప్రైవేట్ డెవలపర్స్కి అనుకూలంగా కేంద్రం కొత్త నిబంధన అంటూ స్టోరీ ఇచ్చారు. మన తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంపై అల్పపీడన ఉపరితల ద్రోణి ప్రభావం. పలు జిల్లాల్లో భారీగా వర్షాలు. కూలినీళ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయం. కృష్ణా గోదావరి నదులు పరవళ్ళు. ప్రజలను అధికారులను అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన కేసీఆర్. ఆంధ్రప్రభ డేంజర్ గ్రీన్ హౌస్, గ్లోబల్ వార్మింగ్, మితిమీరిన కాలుష్యం, పర్యావరణం తలకిందులంటూ కథనాన్నిచ్చారు. విప్లవలంక, భగ్గుమన్న తిరుగుబాటు. అధ్యక్షుడు పరారంటూ శ్రీలంకపై కథనాన్నిచ్చారు. వెలుగు తెలంగాణ వ్యాప్తంగా జోరు వాన, భైంస, బాసరా జలదిగ్బంధం. ఎస్ఆర్ఎస్పీకి భారీ వరద. ఎల్లంపల్లిలో 20 గేట్ల ఎత్తివేత. రెవెన్యూ అంటూ వార్తనిచ్చారు. ఈ కారణంతో, వర్షాల కారణంతో రెవెన్యూ సదస్సులను వాయిదా వేశారు. రేపటి కలెక్టర్లతో రేపటి సీఎం సమావేశం కూడా తెలంగాణలో వాయిదా పడింది. ప్రజాపక్షం రాష్ట్రంలో జోరుగా వర్షాలు. స్తంభించిన జనజీవనం. పొంగుతున్న వాగులు వంకలు. నిజామాబాద్లో అత్యధికంగా 98 సెంటీమీటర్ల వర్షం నమోదు. అవసరమైతేనే బయటికి రండి సీఎం కేసీఆర్ సూచన. డెక్కన్ క్రానికల్ తీవ్ర ఆర్థిక రాజకీయ సంక్షోభం. ఆహార కొరత అల్లాడుతున్న శ్రీలంకలో శ్రీలంక సంక్షోభాన్ని పరిష్కరించడంలో విఫలమైన అధ్యక్షుడు గొట్టబయో రాజపక్స. ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘే తక్షణమే రాజీనామాలను డిమాండ్ చేస్తూ జనం రణరంగం సృష్టించారు. హిందూ అమర్నాథ్ ఆలయం సమీపంలో అకస్మాత్తుగా సంభవించిన వరదల్లో ఆచూకీ తెలియకుండా పోయిన వారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఇప్పటివరకు 16 మృతదేహాలను బౌల్డాల్కే బేస్ క్యాంపు తరలించినట్లు బీఎస్ఎఫ్ తెలిపింది. టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రజల నిరసన తర్వాత శ్రీలంక అధ్యక్షుడు గొట్టబయ తన పదవి నుంచి తప్పుకోవడానికి అంగీకరించారు. మహారాష్ట్రలో కేబినెట్ విస్తరణ వచ్చే వారంలో ఉంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే చెప్పారు. హన్స్ ఇండియా వింబుల్డన్ గ్రాండ్ స్లమ్ టోర్నీలో మహిళల సింగిల్స్ టైటిల్ను క్వీన్ రివకన కైవసం చేసుకున్నారు. గ్రాండ్ స్లామ్ టైటిల్ నెగ్గిన తొలి కజకిస్తాన్ ప్లేయర్గా ఆమె ఘనత సాధించారు. ఇండియన్ ఎక్స్ప్రెస్ యూకే ప్రధాన రేసులో మాజీ మంత్రి రిషి సనక్ ముందు వరుసలో ఉన్నారు.
అధికార కన్జర్వేటివ్ పార్టీ కొత్త నేతగా ప్రధానిగా ఎన్నికయ్యేందుకు ఆయన అధికారికంగా ప్రచారం ప్రారంభించారు. తెలంగాణ టుడే బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లింలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఇవి ప్రధానంగా పత్రికలు ఇచ్చిన వార్తా విశేషాలు.